हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल ना पेर श्रावणी मैं चैनल मरक ब्यूटी टिप तो नेनु मी मुंदुकु वच्चेसानु अदेंटंटारा काला पगुल्लो अंडी मनकु चाला वरकु अयिते चाला मंदी कूडा కాళ్ళని చాలా పగులుతాయి సో అవి క్రాక్స్ వచ్చి బ్లడ్ కూడా వస్తుంది అప్పుడప్పుడు సో వాటికి నేనైతే మంచి రెమెడీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆ రెమెడీ వల్ల మనకు ఒక 2-3 డేస్లోనే కాళ్ళు అనేవి చాలా వరకు క్యూర్ అయిపోతాయి సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి అసలు ఆ రెమెడీ ఏంటి అది ఎలా అప్లై చేయాలి అనేది కంప్లీట్ డీటెయిల్గా చూసేయండి ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనం ముందుగా మన కాళ్ళని అయితే శుభ్రంగా ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట సోప్ పెట్టి ఇలా ఎందుకు క్లీన్ చేసుకోవాలంటే మనం ఏ మనం ఫేస్కి ఫేషియల్ వేసుకున్నా మన కాళ్ళకి ఏదైనా క్రీమ్ రాసుకున్నా అలాగే వ్యాజలిన్ వేసుకున్నా ఏది వేసుకున్నా కూడా ముందుగా మన కాళ్ళని చాలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి లేదంటే మనకు ఇవి ఏమంటారు మనం ఇవి రాసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ కంటే సైడ్ ఎఫెక్ట్లు ఎక్కువ ఉంటాయి సో మనమైతే ఇలా కాళ్ళని చాలా నీట్గా క్లీన్ చేసుకుందాం వీడియోని అయితే కంటిన్యూగా చూసేయండి సో ఇంకేదన్నా మీ దగ్గర ఇలాంటి బ్రష్ ఉంటే ఇలా రబ్ చేయడం వల్ల ఏమైనా డెడ్ స్కిన్ అనేది ఊడిపోతుంది అన్నమాట ఇలా రాసుకోవడం వల్ల సో కంప్లీట్గా ఇలా రెండు కాళ్ళని అయితే బాగా శుభ్రం చేసుకోవాలి సో క్లీన్ చేసుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు ఆ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలి అదేవిధంగా మన కాళ్ళకి ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఆ రెమెడీని అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ క్రీమ్ అయితే ఇప్పుడు తయారు చేసుకుందాం మనకు దీనికోసం ఒక 2 టేబుల్ స్పూన్ ఆలోవేరా జెల్ అలాగే వ్యాజలైన్ 1 టేబుల్ స్పూన్ కావాలి మనకు జనరల్గా ఇళ్ళలో అయితే నార్మల్గా వ్యాజలైన్ అయితే అందరి ఇంట్లోనే ఉంటుంది అలాగే ఈ రోజుల్లో అలోవేరా జెల్ కూడా కామనే ఈ అలోవేరా జెల్ అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేసిందండి మీరు షాప్లో అయినా అవైలబుల్గా ఉంటుంది సో ఇందులో 1 టేబుల్ స్పూన్ వ్యాజలైన్ అలాగే 2 టేబుల్ స్పూన్ అలోవేరా జెల్ వేసి రెండు బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలన్నమాట ఇవి రెండు అంత త్వరగా కలవవు కొంచెం టైం పడుతుంది బాగా మిక్స్ చేసుకోవాలి మీకు ఇంకా ఈజీగా ఉండాలంటే ఒక హాట్ వాటర్ బౌల్లో వ్యాజలైన్ ఒక గిన్నెలో వేసి కొంచెం హీట్ చేస్తే మన కరిగిపోతుంది ఆ విధంగా కొంచెం ఇంకా ఈజీగా ఉంటుంది మీరు అలా అయినా చేసుకోవచ్చు సో ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత సో ఇవి రెండు బాగా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి సో మనకి ఇదైతే రెడీ అయిపోయినట్టే కాళ్ళకైతే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్లై చేసుకోవాలి కూడా చూసేయండి ఫ్రెండ్స్ ఇవి కాళ్ళు శుభ్రంగా ఒక క్లాత్తో తుడుచుకున్న తర్వాత అప్లై చేసుకోండి క్రీమ్ సో అప్లై చేసుకోండి సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అప్లై చేయడం అయితే అయిపోయింది ఇది అప్లై చేసిన తర్వాత ఓవర్ నైట్ అలాగే వదిలిపెట్టాలి మనకు అలా అయితేనే రిజల్ట్ అనేది బాగా ఉంటుంది అలాగే ఒక వారంలో 1-3 సార్లు అయినా ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది బిఫోర్ ఆఫ్టర్ అన్నట్టు ఉంటుంది కదా అలా మీకు తేడా అయితే ఈజీగా అర్థమవుతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ సపోర్ట్ అనేది నాకు తప్పకుండా కావాలి ఫ్రెండ్స్ సో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్